ప్రిన్సిపల్ తీసిన మరి నరేంద్ర మోడీ గారు చేసిన వాక్యాలపైన మరి తెలంగాణను కించపరిచిన విధంగా మరి రెండు రాష్ట్రాలను రెచ్చగొట్టే విధంగా మరి వాక్యాలు చేసినందుకు ఆయన దుర్బుద్ధి మరి ఇంత రాజకీయంగా కుట్రంగా వాడడం మనకు నిరసనగా మేము ఈరోజు తన నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మను దానం చేసి నిరసన తెలుపుతున్నాము. అదేవిధంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా మళ్ళీ ఎప్పుడు కూడా మాట్లాడకుండా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము ఈ సందర్భంగా ముఖ్య మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని కోరుచు ఈ నిరసన దిష్టి బొమ్మను దానం చేయడం జరిగింది. నిన్నటి రోజున పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ రాత్రికి రాత్రి పార్లమెంటు తలుపులు మూసి దొంగతనంగా తెలంగాణ బిల్లును పాస్ చేసిందని చెప్పి ఒక అధికారంలో ఉన్న మోడీ విషం చిమ్మే విధంగా తెలంగాణ ఏర్పాటును అవహేళన చేసినందుకు నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి షాద్నగర్ నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఈరోజు షాద్నగర్ చౌరస్తాలో నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. ఆ రోజు తెలంగాణలో ఉన్న భావోద్వేగాలను గుర్తించి అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ గారు చాలా ఒక రాష్ట్రంలో తన పార్టీ నాశనం అవుతుందని తెలిసి కూడా ఆమె ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లును ఆమోదించే విధంగా ఆమె చర్యలు తీసుకున్నది. ఇదే నరేంద్ర మోడీకి సంబంధించిన ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు కూడా ఆ రోజు పార్లమెంట్లో ఈ తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను తెలియజెప్పే విధంగా ప్రసంగించారు. అదే రోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆమెను కూడా చిన్నమ్మ అని చిన్నక్క అని ఆమెను కూడా పొగిడారు. అలాంటిది ఇన్ని రోజులకు ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఇలాంటి ఉద్రిక్తతలను రాజేసి లబ్ధి పొందే విధంగా నరేంద్ర మోడీ నిన్న తెలంగాణ ఏర్పాటు విషయంలో విషం చిమ్మే విధంగా మాట్లాడినందుకు నిరసనగా ఈరోజు ఆయన దిష్టి బొమ్మను కాల్వడం జరిగింది. జై తెలంగాణ, జై తెలంగాణ. నిండు సభలో ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ విభజన అత్యంత అవమానకరంగా జరిగిందని చెప్పడం, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షపై వారు ఒక విధమైన విషం చిమ్మే ప్రయత్నం చేసినారు. ఆయన మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం పట్ల ఒక విధమైన పక్షపాత ధోరణి అవలంబిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నడవకుండా ఏమాత్రం నిధులు ఇవ్వకుండా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన సంగతి మనం చూస్తున్నాం. దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ శ్రేణులు తెలంగాణ సమితి శ్రేణులు ఉద్యమించి నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు తన ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఏం చెప్పినారంటే, ప్రధానమంత్రిగా నిష్పక్షపాతంగా ఎవరికి పక్షపాత ధోరణి లేకుండా నేను ఈ పదవి చేపడతానని ప్రమాణం చేసినాడు. దానికి పూర్తిగా విరుద్ధంగా
బీజేపీ రాష్ట్రాలు వాళ్లకు ఒక తీరైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక విధమైన సవత్తల్లి ప్రేమ చూపించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం నడవకుండా అదేవిధంగా ఆయన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేపడుతున్న కార్యక్రమాలు చూసి ఓర్వలేక ఈ తన గుజరాత్ కంటే వెనుకబడి ఉండాలని చెప్పి తన ఒక పంతం పట్టింది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో తెలంగాణ శ్రేణులు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు కానీ తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండిస్తూ నిరసిస్తున్నారు.